ముసలోళ్ళు అయిపోయినాయి అనుకోకండి. కొందరు సోదరుడు పూజ్యులు అన్నదాన్ని విత్డ్రా చేసుకోమని కోరుతున్నాను. అంత పూజ్యుడు ఏం కాదు నేనా సోదరులారా, చాలా సంతోషం. మరి ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం స్పార్క్ వస్తుంది అనమాట కార్మికుల్లోంచి. చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు యూనిటీ రాలేదు. మీరు మర్చిపోతున్నారు మన వెనకాల చాలా పెద్ద శక్తి ఉంది కొంచెం. ఎందుకంటే మనకి ఎందుకులే అని చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవటం వల్ల మరి కార్మికులకు నష్టపోతారు, కంపెనీ కూడా నష్టపోతుంది. ప్రధాన ధ్యానం ఏంటంటే ఈ కంపెనీ బాగుండాలి, కార్మికులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనల్ని నడిపించడానికి వెనకాల బ్రహ్మాండమైన నాయకులు ప్రతిసారి కూడా సుబ్రహ్మణ్యం కానీ మరి రాజా కానీ ఇందా సోదరుడు చెప్పాడు నిరాధీశులో కూర్చున్నాకే ఇవన్నీ బయటకు వచ్చాయి, లేకపోతే అది కూడా లేదు. దాన్ని ఉపయోగించి బ్రహ్మాండంగా మరి వ్యాపారం చేసుకుంటున్నాడు. దీన్ని గమనించుకోవాలి. మరి మొదటే నేను అనుకున్నాను ఇది కార్మికులు పిల్లలకి ఉద్యోగం, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి క్లాస్ పెట్టి మనం యూనియన్ ద్వారా అప్పట్లో కొంతమందిని తీసుకుంటే ఎవరైతే ఉద్యోగాలు వచ్చా ఎవరు కూడా ఏ యూనియన్కి సంబంధం లేకుండా మరి డ్యూటీలో జాయిన్ అయిపోయి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ యూనియన్ల దగ్గర ఆకుండా వెళ్ళిపోయేవారు జీతాల రోజు. అప్పుడే అనుకున్నాను నేను, అంటే ఒకవేళ ఈ రకంగా ఇప్పించడం పొరపాటేమో అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే పేరెంట్స్ ఉద్యోగం చేస్తున్నారు, వీళ్ళ ఉద్యోగం వచ్చింది, వీళ్ళు వచ్చిన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మరి కార్మికులతో యూనియన్లతో కలిసి ఉండాలి అని చెప్పాను. ఆ భావం ఎక్కడ ఎలాగున్నా కానీ ఒక మిల్లు ఉన్నప్పుడు, ఒక ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, కార్మికులు బాగుంటారు. అదంతా డిస్ట్రాయ్ అయిపోయింది కంప్లీట్. ఇప్పుడైనా మీరు గమనించండి మన వెనకాల చాలా పెద్ద శక్తి ఉంది. సుబ్రహ్మణ్యం ఉన్నాడు, అసలు పిలిస్తే అర్ధరాత్రైనా వచ్చే మనిషి. రాజా ఉన్నాడు మనకి వెనకాల, మరి వీళ్ళతో ఉన్నాడు. అవసరమైతే భరత్ కూడా వీళ్ళని తీసుకొచ్చే పరిస్థితి వీళ్ళ దగ్గర ఉంది. అంతేకాకుండా ఇంకొక విచిత్రం ఏంటంటే కృష్ణ గారు కానీ బుచ్చు చౌదరి కూడా వీళ్ళ కలిసి మనతో వచ్చి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సరైన మరి దెబ్బ తీసేరాలని ఇద్దరిని కూడా పెంచి పోషించిన వాళ్ళనే తిరగబడి వేళ మరి సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళని కూడా మర్చిపోయాడు. మర్చిపోయి సొంతంగా ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఏంటంటే డబ్బులు శుభ్రంగా చేతిలో ఉన్నాయి, కార్మికులను అమాయకులను పట్టుకుంటున్నారు, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నారు. కొంతమంది అయితే నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాలంటరీ పెట్టేసుకుని బయటికి పోతున్నారు డబ్బులు తీసుకుని. ఇతను కొంత అతనికి కొంత, అతను అసలు వాలంటరీ తీసుకున్నవాడు క్యారెక్టర్ ఏంటో అన్న అర్థమవుతలేదు. వాడికి కుటుంబం ఉంటుంది, కుటుంబం ఉన్న తర్వాత మరి డబ్బులు తీసుకుంటే మరి కుటుంబానికి ఇస్తాడో ఖర్చు పెడతాడో తాగేస్తాడో లేకపోతే ఏ రకంగా చేస్తాడో అర్థం కాని పరిస్థితి. మొత్తం బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా రోడ్డుని పడిపోద్ది. దయించి అర్థం చేసుకోండి, ఇప్పటికైనా ఐక్యంగా ఉంటే ఏదైనా మనం సాధించుకోగలం. 30 నెలలు అగ్రిమెంట్ కాలేదంటే అసలు క్షేమ పుట్టినట్లేదంటే మీకు ఏమనాలి? మాకైతే ఆరోగ్యం బాగాలేదు. నాకు 74వ సంవత్సరం, ఈ సంవత్సరం రేపు 12వ తారీఖుని నాకు 74 వచ్చేస్తున్నాయి. యంగ్ టైగర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. సాయం అడిగితే పరిగెత్తుకుని వచ్చి మీకు సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. దయించి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలోనూ మరి తన మనుషులు కూడా ఉంటారు, అందులో ఏం తప్పలేదు. కానీ వాళ్ళకు కూడా నేను కోరింది ఏంటంటే ఒక స్వార్థపరుణ్ణి మరి మిల్లు నమ్మేసుకునే వాడిని, కార్మికుని నమ్మేసుకునే వాళ్ళని వాళ్ళ దగ్గరికి నాయకత్వానికి వెళ్ళకండి. ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తున్నారో, కార్మికుడి శ్రేయస్ కోరుకుంటున్నాడో, వాళ్ళ పని కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటున్నాడో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. యూఎన్ ఈ యూనియన్ ఆ యూనియన్ అని కాదు, ఏ యూనియన్ అయినా సరే, యూనియన్ అని అంటే కార్మికుడి శ్రేయస్ కోసం పనిచేసేదే యూనియన్. మరి ఇప్పుడు చూస్తున్నట్టు నాకు కొన్ని యూనియన్లు అయితే కనబడుతున్నాయి, ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగేస్తున్నారు. అలాంటి వాళ్ళని కొంచెం గమనించుకోండి, గమనించుకుని దూరం పెట్టి మీరులే మీ స్వశక్తితో మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మరి సుబ్రహ్మణ్యం రాజా
మరి మరి మిగతా పెద్దలందరూ చాలా ఊళ్ళో చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలుపుకొని ఐక్యంగా మరి మీరు పనిచేస్తే తొందరలోనే ఎలక్షన్ పెడతారు, తొందరలోనే ఒక మంచి అగ్రిమెంట్ జరిగే పరిస్థితి వస్తుంది, అది మీలోనే ఉంది. దయించి ఐక్యంగా ఉండండి. ఎంతకాలం 30 నెలల నుంచి మీరు జీతాలు పెరగకుండా ఉన్నారంటే ఏమనాలి? ఒక 6 నెలలు మా అగ్రిమెంట్ అవ్వకపోతే గందరగోళం అయిపోయేది. మనం కార్మికులను బాగు చేసుకుందాం, మనం మిల్లుని బాగు చేసుకుందాం. బాగు చేసుకుంటేనే ఇది నిలబడదు, లేకపోతే మరి స్పిన్నింగ్ మిల్ లేనో లేకపోతే ఇంకోలాగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మొత్తం అంతా వేల మంది కార్మికులు రోడ్డు మీద పడతారు. మనం చేసే ఒక తప్పు వల్ల నష్టపోయేది మన కార్మికులే. దయచేసి అర్థం చేసుకుని అందరూ కూడా ఐక్యంగా ఉండండి, చేయి కలపండి. ఒక మంచి కోసం ముందుకొచ్చి తొందరలోనే ఎలక్షన్ పెట్టించుకుని ఒక మంచి అగ్రిమెంట్ మంచి మనుషుల ద్వారా చేసుకుంటే బాగుంటుంది, మీ బ్రతుకులన్నీ బాగుపడతాయని తెలియజేస్తూ, మరి ఎందుకంటే నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు, దయించి మీరు అర్థం చేసుకుంటారని, ఐక్యంగా ఉంటారని, ఒక మంచి అగ్రిమెంట్ తొందరలోనే చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు తీసుకుని సెలవు తీసుకుంటున్నాను.